అందమైన అమ్మాయిలు డబ్బులు ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం ఇట్స్ వెరీ కామన్. నీకు ముందే చెప్పాను ఆ అమ్మాయి ఇంట్లో ఉండకూడదు అని. నా కొడుకు ప్రాణాలు తీయాలి అనుకున్న మనిషి నా కళ్ళ ముందే తిరిగితే నేను చూసి తట్టుకోలేను. నేను వెళ్ళిపోతాను. అయ్యో ఏంటండి మీరు, మీరు వెళ్ళిపోవడం ఏంటి? అసలు మీరెవరు? ఈ ఇంటికి యజమానురాలు, భరత్కి కన్న తల్లి. మీరెక్కడికి వెళ్తారు? ఆ అభిమానం వాడికి లేనప్పుడు నేనిక్కడ ఉండటంలో అర్థం లేదు. నాకు విలువ లేని చోట నేనొక్క క్షణం కూడా ఉండను, వెళ్తాను. ఏంటండి మీరు కూడా, మీరెలా వెళ్తారండి? మీరు వెళ్ళిపోతే భరత్ ఏం కావాలి? మీ అబ్బాయి దగ్గరికి ఎన్నేళ్ల తర్వాత వచ్చారు? ఇప్పుడు మీరు వెళ్ళిపోతే ఎలాగండి? మాట్లాడవేంటి భరత్? ఎవరికోసమో మీ అమ్మగారిని దూరం చేసుకుంటావా? నీకు మీ అమ్మగారు ముఖ్యమా లేదా ఈ స్నేహం ముఖ్యమా? ఓసిని, నీ దగ్గర ఇంత యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయా? ఏం రెచ్చగొడుతున్నావే. వాడికి నాకంటే ఆ అమ్మాయే ముఖ్యమని అర్థమైపోయింది. ఇక నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, ఉండటంలో అర్థం కూడా లేదు. అయ్యో, భరత్, మీ అమ్మగారు లోపలికెళ్ళారు. ఏ నిర్ణయం తీసుకుంటారో ఏంటో. ముందు స్నేహని ఇక్కడి నుంచి బయటికి పంపించేయ్. తర్వాత ఏమైనా ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. భరత్, ఏం ఆలోచిస్తున్నావు? ఫాస్ట్గా నిర్ణయం తీసుకో. నేను వెళ్ళిపోతానండి. నా వల్ల మీరు మీ అమ్మగారికి దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. స్నేహ, ఆగు, అమ్మతో నేను మాట్లాడతాను. ఏంటి భరత్, నువ్వు అవతల మీ అమ్మగారి పరిస్థితి చూసుకోడా? నువ్వేం అమ్మా, అమ్మా ఏంటిది? వెళ్ళిపోతున్నానరా, ఎంతకాలం ఇక్కడుండి తప్పు చేశాను. చంద్రిక లేనప్పుడు ఆ రోజే వెళ్ళిపోవాల్సిందాన్ని. కేవలం నీకోసం ఉన్నాను, కానీ ఈరోజు నేనే నీకు అవసరం లేదని అర్థమయ్యాక నేనొక్క క్షణం కూడా ఇక్కడుండలేను. వద్దమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఒక్కసారి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన దానివి, తిరిగి నన్ను కలవడానికి దాదాపు 30 ఏళ్లు పట్టింది. మళ్ళీ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయి నన్ను ఒంటరి వాణ్ణి చేయకమ్మా. ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసిన భానుమతమ్మని కడసారి చూపులకి కూడా నోచుకోని దురదృష్టవంతుణ్ణి. నన్ను మరోసారి వదిలేసి వెళ్ళిపోయి
నన్ను అనాథని చేయకమ్మా ప్లీజ్. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంత చెప్పినా కూడా నువ్వు నన్ను దాటుకొని వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపోమ్మా, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆ తర్వాత నేను నీకే కాదు ఈ ప్రపంచంలో ఎవరికీ కనిపించను. అమ్మా నేను స్నేహ విషయంలో ఎందుకంత మొండిగా ఉన్నానో ఏదో ఒక రోజు నీకు చెప్తానమ్మా, నీకే చెప్పుకోవాలి కూడా. అప్పటిదాకా ఈ కొడుకు చేసిన తప్పుల్ని భరించమ్మా. నన్ను క్షమించమ్మా, నాతోనే ఉండిపోమ్మా ప్లీజ్. తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టావు, నా కొడుకు చేత కన్నీళ్లు పెట్టించావు. నువ్వింత చేసినా కూడా వీడు నిన్ను ఎందుకు క్షమించాడో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఈ జన్మలో నిన్ను క్షమించను. స్నేహ ఇవేం నువ్వు పట్టించుకోకు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అది కాదండి. ఏం మాట్లాడుకు, నువ్వు వెళ్ళు. ఏంటి భరత్ ఇది, మీ అమ్మగారిని అంత బాధ పెట్టి నువ్వింకా ఎందుకు స్నేహని సేవ్ చేస్తున్నావు? నాకు నువ్వు చేస్తుంది ఏం నచ్చట్లేదు భరత్. నీకంతా తెలిసి కూడా నువ్వు కూడా అలాగే మాట్లాడితే ఎలా రుద్ర? వదిలి, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఎందుకంటే తను నా భార్య, ఎందుకంటే తను నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య, నేను తాళి కట్టిన నా భార్య. స్నేహ ఏంటి ఇంకా అదే మూడ్లో ఉన్నావా, ఏం ఆలోచిస్తున్నావు? ఓ అమ్మ మాటలకి హర్ట్ అయ్యావా? నీకు తెలియంది ఏముంది చెప్పు, జరిగిన దానికి అమ్మకి కోపం రావడం సహజం కదా, అవేం పట్టించుకోవద్దు. సరేనా పద భోజనం చేద్దాం. స్నేహ ఐఎమ్ సారీ, పోలీస్ స్టేషన్లో నిన్ను నా భార్య అని చెప్పాల్సి వచ్చింది. యాక్చువల్గా నాకు వేరే దారి లేదు, నేను అలా చెప్పకపోతే నిన్ను బయటికి తీసుకుని రాలేను.
పోలీసులు నిన్ను వాంటెడ్గా నిన్ను ఈ కేసులో ఇరికించారు. ఇప్పుడు వాళ్ళని బెదిరించి నిన్ను బయటికి తీసుకురావాలి అంటే అలా చెప్పక తప్పలేదు. నేనలా చెప్పుకోనే కదా ఈ ఇంటికి వచ్చాను. కానీ అందులో నిజం లేదు కదా. నువ్వెందుకు ఈ ఇంటికి వచ్చావో నాకు తెలుసు, కానీ నీ మనసు బాధ పెడుతూ నేను పోలీస్ స్టేషన్లో అలా మాట్లాడడం నాదే తప్పు. కానీ తప్పలేదు, చట్టంలోని లూప్ హోల్స్ అడ్డం పెట్టుకుని నిన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. నేను న్యాయంలో ఉన్న పాయింట్స్ని అడ్డం పెట్టుకుని నిన్ను బయటికి తీసుకురావాలని అబద్ధం చెప్పాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు, ఇది అంతే. ప్రాణం పోయేటప్పుడు పరువు పోయేటప్పుడు అబద్ధం ఆటంలో తప్పు లేదు అంటారు, అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. అవన్నీ ఏవి మనసులో పెట్టుకోకు, సరేనా? స్నేహ, స్నానం చేసావా? చక్కగా ఫ్రెష్ అయ్యావు, కొత్త బట్టలు కట్టుకున్నావు. పాపం ఎప్పుడు తిన్నావో ఏంటో. రా 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 చెప్తాను. కూర్చో, నేను నీ కొడ్డిస్తాను. రా కూర్చో కూర్చో. నాకు ఆకలిగా లేదు, నేను వెళ్తాను. అలా ఎలా వెళ్తావు స్నేహ? కూర్చో కూర్చో. స్నేహ, భరత్ ఏం చెప్పాడు? నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు కదా. మరి నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. అలా వెళ్ళిపోతానంటే ఎలా? కడుపు నిండా పెట్టాలి కదా. చాలు. అరే చాలా, ఎలా చాలంటావు? ఇంకా తినాలి కదా. పాపం పోలీస్ స్టేషన్లో బాగా కడుపు మార్చుంటారు కదా. కడుపు నిండా తిను. అరే ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? కలుపు. ఓ పాపం, నీకు కలుపుకొని తినడం అంటే ఇష్టం ఉండదు కదా. ఎవరైనా కలిపి తినిపించాలి కదా. ఏంటి గతం గుర్తుకొచ్చిందా? నువ్వు తినను అంటే భరత్ వచ్చి నిన్ను బతిమలాడి నీకు గోరుముద్దలు తినిపిస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఆ రోజు భరత్ చేత అన్నం తినిపించుకున్నందుకే నీకు ఏ గతి పట్టిందో చూసావు కదా. నేను పక్కాగా ప్లాన్ చేసి నీ ఫ్రెండ్ని తీసుకొనొచ్చి మీనాక్షి గారి ముందు నిలబెట్టి నీ హిస్టరీ అంతా బయటికి లాగాను. నువ్వు ఈ ఇంటికి ఎందుకొచ్చావో అంతా మీనాక్షి గారికి అర్థమయ్యేలా చెప్పి నిన్ను మెడపట్టి బయటికి గెంటాను. అయినా సరే నువ్వు మళ్ళీ ఇంటికే వచ్చావు. ఈసారి ట్రీట్మెంట్ ఇలా ఉండదు, చాలా దారుణంగా ఉంటుంది. తొందరలోనే అది కూడా ఇదిగో ఇలాగే రుచి చూపిస్తాను. తిను తిను. స్నేహ, నీకు విషయం తెలుసా? నిన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించింది ఎవరో కాదు, నేనే.
ఆ విషయం నాకు ముందే తెలుసు. ఓ ఆహా, విన్నాను, ఎస్ఐతో అన్నావంట కదా. నువ్వలా అనాలనే ఎదురు చూశాం, అనేశావు. ఆ తర్వాత ఆవేశపడ్డావు. చివరికేమైంది? పళ్ళు రాలిపోయాయి కదూ. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే స్నేహ, అసలు సినిమా తర్వాత చాలా ఉంది. పారిపోయే అవకాశం దొరికినప్పుడు పారిపోకుండా వెనక్కొచ్చావు. పులి గుహ నుండి బయటపడ్డం ఒక వరం స్నేహ, కానీ నువ్వు మళ్ళీ వచ్చి ఇరుక్కున్నావు. ఈసారి సినిమా ఓ రేంజ్లో ఉంటుంది, బీవేర్. చంద్రిక, ఎక్కడున్నావమ్మా? నువ్వొస్తావని ఇన్ని రోజులు ఎదురు చూశాను. ఇక్కడ జరుగుతున్న దారుణాలు చూసి నేను తట్టుకోలేకపోతున్నాను చంద్రిక. నాకిక్కడ ఉండాలని లేదమ్మా, ఇది నీ ఇల్లు, నువ్వు కాపురం చేయాల్సిన ఇల్లు. ఎవరెవరో వచ్చి ఈ ఇంటిని సర్వనాశనం చేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. భరత్ మీద చెప్పలేనంత కోపం వస్తుంది. వాడి కన్నీళ్లు చూసి నేను ఆగిపోలేదమ్మా. నువ్వు తిరిగి వచ్చేసరికి వాడు ఏమైపోతాడో అనే భయంతో ఆగిపోయాను. నీ రాక కోసం నేను నీ బిడ్డ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తల్లి. నువ్వు రాగానే అన్ని నిజాలు బయటపెట్టి భరత్ కళ్ళు తెరిపించాలి. ఈ స్నేహని, రుద్రాణిని, అందర్నీ ఈ ఇంటి నుంచి, భరత్ జీవితం నుంచి తరిమేయాలి. మీరు ప్రశాంతంగా ఉండాలి. ఎక్కడ ఉన్నా త్వరగా రా తల్లి. నీ భర్త నేనెంత చెప్పినా నా మాట వింటలేదు. నువ్వు రావాలి, రావాలమ్మా. జ్యూస్ చేసుకొని నేను తాగుతుంటుంటే నువ్వు వచ్చి మొత్తం తాగేస్తావా? నిన్ను ఊరికే ప్రశాంతంగా నేనెందుకు ఉండనిస్తాను? ఏదో ఒక రకంగా టెన్షన్ పెట్టకపోతే టాలెంట్కి విలువేముంది? వస్తున్నా. మేడం, బాగా అలసిపోయినట్టున్నారు, జ్యూస్ కావాలా మేడం? ఏ అవసరం లేదు, వెళ్ళు. ఏంటి మేడం, ఏదో టెన్షన్గా కనిపిస్తున్నారు. టెన్షనా? అలాంటిదేం లేదు. ఏం లేకపోవడమేంటి మేడం, మీ టెన్షన్ నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేను మీకు ఆత్మ లాంటిదాన్ని మేడం. బయటికి ఎవరికి కనిపించినవన్నీ నాకు కనిపిస్తాయి. మీరు టెన్షన్ పడుతున్నారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు బాగా తెలుసు మేడం. ఏ, ఏం లేదని చెప్తున్నాను కదా, ఎందుకు విసిగిస్తావు? పో అవతలకి. ఏమీ లేదా? లేకపోవడం ఏంటి మేడం, ఆ స్నేహ మళ్ళీ ఇంటికొచ్చింది కదా. నేను మీకు ఆ రోజు చెప్పాను కదా, భరత్ బాబుకి, స్నేహకి మధ్య ABCDXYZ ఉంది అంటే నా మాట కొట్టి పడేశారు. మరి ఇప్పుడేమంటారు? నీ మొహం అంత సీన్ లేదక్కడ. భరత్ క్లారిటీతో ఉన్నాడు, వాళ్ళకి అలాంటి రిలేషన్ లేదు. దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్.
మీరు చదువులో నాకంటే ఎక్కువే కానీ జనరల్ నాలెడ్జ్ లో మీరు నాకంటే పూర్ మేడం. నీరజ, నేను చెప్పేది నిజం మేడం. ఏ ప్రేమ కథ అయినా తీసుకోండి, ప్రేమకి పునాది ఫ్రెండ్షిప్పే మేడం. కావాలంటే చరిత్రను ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్షిప్తో కలిస్తేనే ఎదుటి వాళ్లతో మాటలు కలుపుతారు, మాటలు కలిస్తేనే మనసులు కలుస్తాయి, మనసులు కలిస్తేనే పులిహార పూర్తిగా కలుస్తుంది. ఎంత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేకపోతే మాత్రం ఆ స్నేహని ఇంటికి తీసుకొస్తాడు చెప్పండి. అప్పటికి మీనాక్షి గారు ఎంత గొడవ పడ్డారు, ఎంత సీరియస్ అయ్యారు, అయినా ఈ భరత్ బాబు ఏవైనా ఫీల్ అయ్యారా లేదే? దీనికి కారణం ఏమంటారు, ప్రేమ కదా? పోవే, అనవసరంగా నా మైండ్ తినకు. వాళ్ళిద్దరి మధ్య అలాంటిది ఏం లేదు. నువ్వేదేదో చెప్పకు ప్లీజ్. మీకింకా నమ్మకం కలగడం లేదా మేడం? అయితే నాకు మాట చెప్పండి, అసలు మీకు భరత్ బాబుకి పరిచయం ఏంటి? ఫ్రెండ్షిప్పే కదా. మీరు భరత్ బాబుని కలిసినప్పుడు అతని మీద ఏం ఉద్దేశం ఉంది? కేవలం ఫ్రెండ్షిప్. ఆ చంద్రిక మీద కక్ష సాధించాలనుకుని ఫ్రెండ్షిప్ మొదలు పెట్టారు. అది చివరికి ఎంత దూరం వెళ్ళింది? పెళ్లిదాకా వెళ్ళిందా లేదా? ఇది కూడా అంతే. దీనికి అనుమానం మొదలైంది. అయినా పక్కన మీలాంటి అంతగత్తుండగా ఆ స్నేహని ఎలా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు మేడం? నాకైతే అర్థం కావడం లేదు. అది మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇది చెప్పింది నిజమే అయి ఉంటుందా? నిజంగా భరత్ స్నేహ ప్రేమించుకుంటున్నారా? ఏది ఏమైనా దాన్ని అర్జెంటుగా ఇంటి నుంచి బయటికి తరిమేయాలి. ఛా, మీ అన్నయ్యకి ఇప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు, వినిపించుకోడు. కానీ నీకైనా నా మనసులో మాట చెప్పుకునే అవకాశం ఇవ్వు. నా వల్ల నీ పెళ్లి చెడిపోయింది. నా చేతులతో నాశనం చేసిన నీ జీవితాన్ని నేను చక్కదిద్దుతాను. అది కాదండి, ఇది నీ కోసం చేస్తోంది కాదు, నా కోసం చేసుకుంటుంది. దయచేసి కాదనకు.